పిల్లల కి కథలు చెప్పాలి కానీ షూటింగ్ కి రమ్మన రాకేష్ కి పిల్లలే కథలు చెప్తున్నారు ఇంతకి ఆ పిల్లలు చెప్పే కథలు ఏటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ లిటిల్ టీమ్ మజ్జన ఏంటని చాలా డల్గా ఉన్నారు రోజా గారు కడపలేదు కదరా అందుకే డల్ అయిపోయా మరి రేష్మి గారు ఆ రోజు అమ్మో కళ్ళకు వచ్చేస్తుంది నాకు ఎలాగండి ఏ లాక్డౌన్ ఉంది కదా రోజు హర్రర్ సినిమాలు చూసి పడుకుంటున్నా తక్కల్లోకి వచ్చేస్తుంది కామెడీ సినిమాలు చూస్తుంటే పంచులు వచ్చేవి అబి ఈ మధ్య ఏంట్రా నాకు తెలియ కడుతాను శంకర్ కొత్తగా వచ్చాడంట శంకర్ కి ఇయ్యాల కొత్త అండి మీకు ఎప్పుడు కామెడీ కొత్తే కదా మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే నేనే కాదు దేశం కూడా ఆనందంగా ఉండాలంటే మూడు ఉండాలి ఏంటండి అయ్యే రైతు అన్నాక పొలంలో ఉండాలి సైనికుడు అన్నాక బార్డర్ లో ఉండాలి కామెడియన్ అన్నాక ఈ జబర్దస్త్ స్టేజ్ మీదే ఉండాలి ఇప్పుడు అయ్యా బ్లాస్ట్ అది ఏనందుకున్నాడు ఇక్కడ రమేష్ అన్న శంకర్ మళ్ళీ ఎందుకు ఈ స్టేజ్ మీదకి వచ్చారని అడగాలరండి అవునండి వాళ్ళు అనే వాళ్ళు విమానం లాంటి వాళ్ళు జబర్దస్త్ స్టేజ్ అనేది ఎయిర్పోర్ట్ లాంటిది ఎంత ఎత్తుకే గిరినా కూడా మళ్ళీ తిరిగి వచ్చి జబర్దస్త్ అనే దాని మీద ల్యాండ్ అవ్వాలి రా మరి మీరెందుకు ఎగరలేదు బాబీ నేను అందరిలా కాదురా నేను రాకెట్ లాంటోని అందరి సమక్షంలో భారతదేశం చూస్తూ ఉండగా ప్రధానమంత్రి గారు చుచ్చేత్తా జుమ్మన ఎగిరిపోతా మళ్ళీ వెనక్కి రాడు నిన్న రిహార్సల్ రమ్మంటే డైరెక్ట్ షూటింగ్ వచ్చావేంట్రా మా బాబాయ్ హాస్పిటల్ ఎట్టారండి ఏమైంది గుడికి వెళ్ళాడండి చేతిలో శానిటైజర్ వేశారు తీర్థం అనుకుని తాగేశాడు నువ్వు దగ్గర చూసుకోవాల్సిన అవసరం లేదురా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా మా తాత ఉన్నాడండి ఆయన కూడా హాస్పిటల్ ఉన్నాడు ఆయనకి ఏమైంది మాస్కులు కట్టుకొచ్చి ఇంట్లో ఎట్టానండి పూతరేకలు అనుకుని తినేసాడు పిల్లలు రావట్లేదని చాలా మందికి చాలా డౌట్లు వచ్చేసింటాయి ఆదివారం సెలవు వస్తే సోమవారం స్కూల్ కి వెళ్ళడానికి ఏ పిల్లాడైనా మారం చేస్తూ ఉంటారు అలాంటిది ఇంత గ్యాప్ వస్తే రండిరా ప్రాక్టీస్ కంటే రావట్లేదు మేడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దామనండి నేను ఒక్కనే సోలో పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకున్నాను అలాంటిది ఏమి లేదు ఉండకూడదు కూడా ఇలాంటిది ఏమీ లేకుండా చిన్న ప్లాన్ చేసా మేడం మీ సమక్షంలో తెలియాలి ఈ రోజు ఓకే వీళ్ళని పెట్టాలా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకొచ్చి నేను చేయాలనేది మీరే పర్మిషన్ ఇవ్వాలి అది నిన్ను పెట్టాలా వద్దా అది కాదు మేడం మీరు కాదండి మీరు స్క్రిప్ట్ మార్చకండి దయచేసి అసలే కన్ఫ్యూజింగ్గా ఉంది చాలా రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ లో మాట్లాడేది ఒకటి ఉంటుంది మేడం వీడియోలో ఒకటి ఉంటుంది అందుకే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టాను మొత్తం రికార్డ్ చేసి తీసుకొచ్చాను బాబీ యోధ వాళ్ళ నాకు ఫోన్ చేయరా సరేనండి బాబీ నేను బిజీగా ఉన్నా ఫోన్ పెట్టాయి కంటెస్టెంట్ చేస్తే అట్టనే ఉంటా టీమ్ లీడర్ నేను చేస్తా చూడు ఇంకా మర్యాద చెప్తాడు నాకు సమాధానం అన్నా చెప్పాడని మీకు అది లేదు చెప్పాగా ఇంకా గౌరవంగా చెప్తాడు ఇప్పుడు చేస్తా ఎత్తకపోతే టీమ్ నుంచి తీసి అవతల పడేస్తా హలో హలో ఎవరు నేను రాకేష్ నండి మాస్టర్ మాస్టర్ కాదు కమేడియన్ ని కమేడియన్ ఇక్కడ రాకింగ్ రాకేష్ గారా చెప్పండి సార్ ఏంటి నా నంబర్ లేదా ఏంటి ఏం లేదు సార్ షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా రెండు నెలలు పట్టుద్దంట అయితే ఫోన్ బాగా ఫుల్ అయిపోయింది కొన్ని కాంటాక్ట్స్ తీసేసా కరెక్ట్ కాంటాక్ట్ తీసాడు సరే గాని యోధకి అలాగే సార్ మీరు లైన్ లో ఉన్నాడు సార్ ఇంట్లో ప్రతి వస్తువులో నువ్వే కనిపిస్తావు పంది బొమ్మది ఇరికిస్తా రోజా మేడం గుర్తున్నారా అమ్మ నీకు రోజా మేడమ్ రోజా మేడం ఎందుకు గుర్తులేదని మా రోజమ్మా మా రోజమ్మా నన్నైతే అందరూ జూనియర్ రోజా అంటారమ్మా మా కాన్నీలో అయితే అందరూ జూనియర్ ఎమ్మెల్యే కూడా అంటున్నారు రోజమ్మా రోజమ్మా పొన్ను దండాలు
సరే గానీ ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యింది వస్తావా హలో 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 పద్దకంగా ఉన్నమ్మా ఈవిడది ఒక ఎత్తు అయితే దీవెనది ఇంకొక ఎత్తు రాతల్లి అంటే రావట్లేదు ఇప్పుడు దీవెనకు ఫోన్ చేద్దాం చూడండి ఎవడప్పా ఫోన్ ఎవరబ్బా రాకేశా ఎవడాడు ఎవడబ్బా రాకేష్ పాలోడా పేపడోడా ముష్టోడా ముష్టోడా లాంటోడే ఎవడో ఒకలే ఇద్దాం అన్న ఎవడు అమ్మా నేను రాకేష్ ని మాట్లాడుతున్నాను అమ్మా రాకేష్ అనే నువ్వా మరి ఎవరు అనుకున్నా నువ్వే అనుకున్నా ఇంతకి హెల్త్ ఎలా ఉందమ్మా ఏం బాగుంటాను అన్నయ్య ఒకటే వాంతులు నిన్ననే తగ్గాయి మరి వీడియో కాల్ చేయనా నిన్ననే తగ్గాయి కదా అన్నయ్య మళ్ళీ అప్పుడే ఎందుకు మీ మొహం చూస్తే వాంతులు వస్తాయేమోనండి అన్నయ్య మనలో మన మాట కట్ 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 యూట్యూబ్ లో మాట రష్మిని తీసేస్తున్నా అంటగా మరి నన్ను యాంకర్ గా పెట్టమని చెప్పు చెప్తాను గానీ రోజా మేడం గుర్తున్నారా అమ్మ నీకు రోజు కళ్ళకు వస్తున్నా అన్నయ్య మరి నేను కళ్ళకు రావట్లేదా నువ్వు రావన్నయ్య ఎందుకు మా నాన్న నాకు టైట్ కట్టించాడు సరే షూటింగ్ స్టార్ట్ అయింది ప్రాక్టీస్ కి వచ్చేసేయ్ మీరు డైల్ చేసిన నెంబర్ సరి చూసుకోండి టిన్ 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 ఫైనల్ గా మేడం నేహాంత్ కి ఫోన్ చేస్తున్నాను ఇంట్లో ఉన్నాడా సూపర్ మార్కెట్ లో ఉన్నాడరా శబాష్ 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 ఇచ్చింది వాళ్ళమ్మ అరే నేహాన్ ఫోన్ రా టేస్ట్ లేదమ్మా అరే తింటానికి కాదు ఇచ్చింది మాట్లాడడానికి ఓ మాట్లాడటానిక ఇది మూడో ఫోన్ రాకేష్ అన్నని బ్రెడ్ ఏంటో జాముకు చెప్పాలా అన్నయ్య పుల్లేంటో ఐసుకు చెప్పాలా అన్నయ్య నువ్వేంటో నాకు చెప్పాలా అన్నయ్య అన్నయ్యకు సన్నిధి నాకేమో పెట్టి ఒక్క నిమిషం అన్నయ్య ఏం చెప్పంట అన్నయ్య అన్ని ఉన్నా వంటై వన్ అయిపోయాను అన్నయ్య వంటై వన్ అయిపోయాను అయ్యయ్యో ఇంతకీ ఏం చేస్తున్నావురా నువ్వు నేను టీవీ ఆఫీస్ భలే కాంబినేషన్ అన్నయ్య ఒరే అప్పుడప్పుడు తింటున్నావా లేదా అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తున్నాడు అప్పుడప్పుడు ఆపుతున్నాను అన్నయ్య గుక్కెడు నీళ్లు గంటకు వచ్చిన పండు పంట కింద బిస్కెట్ ప్యాకెట్ అలా గడిపేస్తున్నాను అన్నయ్య సరే షూటింగ్ వస్తున్నావా రావట్లేదా నువ్వేనా ఒక్క నిమిషం అన్నయ్య కదలలేదు కష్టం అన్నయ్య ఏమైనా ప్రాబ్లమా అందరికి ప్రాబ్లం ఉన్నా నాకు మాత్రం ఏ ప్రాబ్లం లేదన్న నా సేఫ్టీలో నేను ఉన్నా మాస్క్ పెట్టుకోవచ్చు కదా చాక్లెట్ తింటుంటే లోపలికి కలిపింది అన్నయ్య మరి ఎట్లా ఏ ఎటు పోతే ఎట్టో గట్టక బయటికి రావాల్సిందేగా సరే మరి ఎప్పుడు వస్తావు నువ్వు షూటింగ్ కి ఒక్క నిమిషం అన్నయ్య ఒక నెల పట్టేటట్టు ఉందన్నయ్య ఒరే ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ చల్లగా ఉన్నంత వరకు నువ్వు చల్లగా ఉంటావు పెట్టే ఫోన్ చూసారా మేడం ఇప్పుడు కొత్తలను పెట్టుకోవచ్చుగా నేను కొత్త కంటెస్టెంట్ తో స్కిట్ చేద్దామని నిర్ణయించుకున్నాను ఇక పై నుంచి నేను చేయబోయేటువంటి నెక్స్ట్ స్కిట్ లో కొత్త పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఒరే బాబీ కొట్టరా ఫోన్ అందరికి ఈ ఓవరాక్షన్ ఆపండి ఇక మొత్తం వీడియోలో ఏం చూపించాలో అన్ని చూపించాను ఒకటి దోకున్నాడండి ఆ పిల్లం ఊలో పక్కన దోకున్నా ఏం నువ్వు అక్కడ ఉన్నావేంటి సైన్స్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ కదా సోషల్ వీకు అవును ఏంటి అందరు కట్ట కట్టుకొని వచ్చారు కట్ట కట్టుకొని రాలేదు కట్టాల్సిన వాటి కోసం వచ్చాం చెడ్డన్నాక ఓడలో ఉండాలి మేము మీ నీడలో ఉండాలన్నయ్యో దొండకాయ బెండకాయ
మీ అందరి వీడియోలు నా దగ్గర ఉన్నాయి, అర్థమైందా? జాగ్రత్త, లేకపోతే అన్ని బయటికి పెట్టి ఎవరిని ఏమేమన్నారో నన్నేం తిట్టారో మొత్తం మీడియాకు చూపిస్తాను, అర్థమైందా? చూసారా మేడం ఎట్లా బెదిరించి కామెడీ లాగట్టాలో నాకు బాగా తెలుసు. కామెడీని ఎలా బయటికి తీయాలో చూసి నేర్చుకోండి, అర్థమైందా? బయటికి తీయటం వచ్చు కానీ చేయటం రాదుగా. అందరం కలిసి బ్రహ్మాండంగా చేస్తున్నాం మేడం, ఆల్రెడీ ఎండ్ ఇచ్చేసారు. ఓకే, జాగ్రత్త తీసుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇక్కడ సోలో పర్ఫార్మెన్స్ చేస్తే వద్దా? ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాము నో నో నో, మాకు పిల్లలు కావాలి అంతే కదా రోజా గారు. ఏదో రోజు సోలో పర్ఫార్మెన్స్ చేస్తా. రాకెట్ లో వెళ్ళాల్సింది మళ్ళీ, 1-way టికెట్. సో నీ ప్లస్ పాయింట్ నీకు పిల్లల కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు లేకుండా ఏం చేస్తావా అనుకున్నా ఈ రోజు. బాగుంది ఈ కాన్సెప్ట్ కూడా, కొత్తగా ఉంది. అండ్ వీళ్ళు ఒరిజినల్ తోకలు మనకు తెలుసు కదా, సో డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా బాగా సెట్ అయినాయి. వాళ్ళు చెప్పింది స్కిట్ కి చాలా బాగుంది. మనవ గారు చాలా బాగుంది, లాస్ట్ లో వాళ్ళు రావటం కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్.